వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న భూమ అఖిల ప్రియ వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి గొడవ ఏదైతే చూసామో అక్కడికి లోకేష్ పాదయాత్ర రాలేదు, కానీ అది కంటిన్యూ అయ్యి ఈ రోజు వచ్చింది. అండ్ జగత్ విఖ్యాత్ రెడ్డి బహిరంగంగా ఏదో మాట్లాడాడు, దీని గురించి మాట్లాడుకుందాం. మనతోపాటు సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. కొడకల్లారా నరికేస్తా అండ్ ఇంకేంటో మాది ఉడుకు రక్తం ఏదో చెప్పాడు, ఏంటి హడావిడంతా? అంటే మొన్న మనం చూసాము అక్కడ నంద్యాల దగ్గర, నంద్యాలకి ఆత్మకూరు రోడ్లో కొత్తపల్లి అనే దగ్గర గొడవలు జరిగి ఏవి సుబ్బారెడ్డిని దారుణంగా కొట్టారు అఖిల ప్రియ వర్గం వాళ్ళు. ఆయన కింద పడిపోయాడు, బ్లడ్ అంతా వచ్చింది. దాని తర్వాత కేసులు పెట్టారు. ఇప్పుడు అఖిల ప్రియ తర్వాత భార్గవరామి హస్బెండ్ ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు, కర్నూలు జైల్లో. అమ్మాయి ట్రై చేసింది కొంత హాస్పిటల్ అని అది ఇది అని ట్రై చేసింది, కానీ టెస్టులు చేస్తే అంతా బాగున్నాయని మళ్ళీ బ్యాక్ జైలుకి తీసుకుపోయారు. జైల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఇంకా బలగాలనంతా సేకరించి బాగా డబ్బులు ఖర్చు పెట్టి జనాల్ని ప్రయత్నంగా తీసుకొచ్చి బల ప్రదర్శన చేశారనమాట దీని సాకుగా పెట్టుకొని. సో అందుకని సుబ్బారెడ్డి వర్గం వాళ్ళని కంప్లీట్గా సైడ్ చేసేసి మొత్తం బల ప్రదర్శన అంతా యువకాలంలో చేశారు. ఆ సందర్భంగా ఫస్ట్ లోకేష్ మాట్లాడుతూ ఒక ప్రధానంగా ఒక మాట చెప్పాడు. అదేంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు దేవుడు మా చంద్రబాబు గారు రాముడు, బట్ నేను మాత్రం మూర్ఖుణ్ణి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, అంటే అతని ఉద్దేశం ఏంటంటే నేను మూర్ఖుడు, మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని అంతా వదలను అనేది ఆయన ప్రధానంగా చెప్పింది. అంటే అతను చాలాసార్లు ఇది చెప్తున్నాడు, నేను మూర్ఖుణ్ణి, నేను ఎవరి మాట విన్నో, అందుకని మీతో తోలుదీస్తా తాడదీస్తా అని చెప్తున్నారు. ఆ స్పిరిట్ని జగత్ విఖ్యాత్ రెడ్డి తీసుకొని అతను ఒక 5 నిమిషాలు మాట్లాడాడు. 5 నిమిషాల్లో దాదాపు 2 సార్లు 3 సార్లు రిపీటెడ్ చేశాడు అనమాట. అదేంటంటే మా అక్కని కొంతమంది జైలుకి పంపించి విర్రవేగుతూ ఉన్నారు, గుంటనక్కలు, వాళ్ళని నేను వదలను, నా కొడుకల్లారా మీరు ఎక్కడన్నా వెళ్ళినా వదలను నేను, మీరు ఇప్పటి నుంచి దేవుణ్ణి ప్రార్థించుకోండి, పొరపాటున మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని వేటాడుతాం అని చెప్తున్నాడు. అంటే ప్రభుత్వం రాకముందు ఇలా చెప్తున్నాడంటే ఇంక వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇండైరెక్ట్గా జగనే ఏవి సుబ్బారెడ్డితో గొడవ పెట్టి అదే చెప్పాడు. అంటే వైసీపీ వాళ్ళని ఉద్దేశించి అతను చెప్పాడు, మా ప్రభుత్వం వస్తే నేను ఒక్కొక్కరిని వేటాడుతాను, ఇప్పటి వరకు శోభా నాగిరెడ్డి రాజకీయాలను మాత్రమే మేము చేశాము, నెక్స్ట్ మేము భూమా నాగిరెడ్డి రాజకీయాలు చేయబోతున్నాము, అది ఎలా ఉంటుందో మీరు చూడండి, భూమా నాగిరెడ్డి రాజకీయాల రుచి మీకు చూపిస్తామని చెప్తున్నాడు. అంటే ఆ క్లియర్గా ఏం చెప్తున్నాడంటే మేము ఫ్యాక్షన్ తీసుకొస్తాము, మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు చెప్తాము, హత్యలు చేస్తాము, దాడులు చేస్తాము అనేది అతను ఓపెన్గానే చెప్తున్నాడు. మరి వీళ్ళు అధికారంలోకి రేపు వస్తే వీళ్ళు అభివృద్ధి ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారు అవి చెప్పట్లేదు. ఫస్ట్ అవి చెప్పట్లేదు వీళ్ళు ఎవరు కూడా. అంటే ఇప్పుడు జగన్ని మీరు నిందిస్తున్నారు, ఒక్కొక్క అతను పగ తీసుకుంటున్నాడు, లేకపోతే ప్రత్యర్థుల మీద కేసులు పెడుతున్నాడు. మీరు కూడా అదే చేస్తే ఇంకా మళ్ళీ వాళ్ళు వస్తే అదే రెట్టింపుకి చేస్తారు. ఇది ఎక్కడికి ఎండ్ అవుతుంది? ఎవరు అధికారంలోకి వచ్చి వాళ్ళ మీద పగ తీర్చుకోవడమే వీళ్ళ ఉద్దేశం అంతే. సో మేము అధికారంలో వస్తే మీ మీద పగ తీర్చుకుంటాం, మీరు వస్తే మా మీద రోజు రోజు వీళ్ళ మేనిఫెస్టో కూడా అంత, ఈ రోజు వీడి మీద దాడి చేస్తే రేపు వీడి సంగతి వీళ్ళ సంగతి. సాక్షాత్ ఇప్పుడు అతను ముఖ్యమంత్రి క్యాండిడేట్ యాక్చువల్గా లోకేష్, ఎందుకంటే చంద్రబాబు గారి తర్వాత అతనే అవ్వాలి. అలాంటి వాడు నేను మూర్ఖుణ్ణి, నేను చంపుతాను నరుకుతాను అతను అంటున్నాడు. అతను స్పిరిట్ తీసుకొని ఈయన జగత్ విఖ్యాత్ రెడ్డి, ఆయన కూడా ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేయబోతున్నాడు, తను ఓపెన్గానే నేను చంపుతాను నరుకుతా, మీరు అసలు పారిపోలేరు, ఎక్కడికి పోలేరు, దేవుణ్ణి ప్రార్థించుకోండి అంటున్నాడు. అంటే ఇంత క్లియర్గా వీళ్ళు ఓన్లీ ప్రత్యర్థుల్ని వేటాడమే అధికారంలోకి, వేటాడడం కోసమే అధికారంలోకి రావాలనే ఉద్దేశం ఉంది తప్ప వేరే ఉద్దేశం, వేరే ఓట్లు ఎందుకు వేయాలి అసలు మామూలు ప్రజలు అర్థం కాదు. మీరు కొట్టుకునేదానికి ఎలా పగ తీర్చుకుంటాడో చూడడానికి ఓట్లు వేయాలి, ఇంత తప్ప ఏం లేదు. అంటే వీడు పగ తీర్చుకుంటే మాకు వీళ్ళకి ఉపయోగపోయింది అనేది నా ప్రశ్న. ఎంటర్టైన్మెంట్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ఎంటర్టైన్మెంట్ కదా, దాంట్లో బోలెడ్ సఫరింగ్ ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీస్ రేపు సఫర్ అవుతారు, వాళ్ళు దాడులు చేస్తారు,
ఇదంతా మనకి ఎంటర్టైన్మెంట్ చూసేవాళ్ళకి కానీ అక్కడ లోకల్స్కి ఎంటర్టైన్మెంట్ మార్కెట్ బంద్ ఉంటుంది ఒక్కోసారి 140 సెక్షన్ యాక్చువల్గా నీకు యాక్షన్లో కూడా జరిగింది అదే ఈ రెడ్లు వీళ్ళు కొట్టుకొని కొంతమంది చనిపోయినప్పటికీ ప్రధానంగా అక్కడ ఇబ్బందులు పడింది బీసీలు ఎక్కువ అక్కడ బోయాసు ఇలాంటి కులాలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళకి సైనికులుగా పనిచేసి వీళ్ళ తరపున వాళ్ళు పోరాడి ప్రాణాలు కోల్పోయారు చేతులు కాళ్ళు కోల్పోయారు వాళ్ళ ఆర్థికంగా దెబ్బతిన్నారు వాళ్ళు అక్కడ ఎక్కువ లాస్ అయ్యేది ఎప్పుడైనా కూడా నాయకుల కంటే కూడా నాయకుల కింద పనిచేసే వాళ్ళు ఎక్కువ లాస్ అవుతారు సో వీళ్ళ పగలు పోనీ వీళ్ళిద్దరు నిలబడి ఏమన్నా కొట్టుకుంటారా ఇప్పుడు జగన్ లోకేష్ ఒక అదేది పాత కాలంలో లాగా కత్తులతో ఏమైనా ఫైట్ చేసుకుంటారా లేకపోతే తుపాకులతో కాల్చుకుంటారా వాళ్ళిద్దరు ఏం చేయరు వాళ్ళిద్దరికి అన్నీ వీళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు వీళ్ళు వస్తే వీళ్ళు మేనేజ్ చేస్తారు వ్యవస్థలు మేనేజ్ చేసుకొని వాళ్ళు అరెస్టులు గారు ఒకవేళ అరెస్ట్ అయినా హాస్పిటల్కి వెళ్ళగలరు బెయిల్ తెచ్చుకోగలరు అన్నీ ఉంటాయి సఫర్ అయ్యేది ఎవరు వాళ్ళ కింద పనిచేసే ఇరు వర్గాలు సఫర్ అవుతారు వీళ్ళు పగలు ప్రతీకారాలు తీర్చుకొని ప్రజల్ని పట్టించుకోకపోతే ప్రజలు సఫర్ అవుతారు ఇది జరిగేది బేసిక్గా సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరికీ తేడా లేదు మా జగన్ ఇప్పుడు మా మీద చేస్తున్నాడు మేము వస్తే రెట్టింపు చేస్తాం అనేది చెప్తున్నారు ఇక్కడ సో అట్టేటప్పుడు వీళ్ళకి ఎందుకు సపరేట్గా ఓట్లు వేయాలంటే మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ కోసం వేయాలి సో వీళ్ళు వస్తే చూద్దాం ఈసారి ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు అనేది తప్ప ఎన్ని తలలు తగ్గుతాయో చూద్దాం అన్నట్టుగా ఉంది తప్ప ఇంకా వేరే ఏదైతే దాని బదులు సినిమాలు చూసినా కూడా ఎంటర్టైన్మెంట్ వస్తుంది కరెక్ట్ ఇది ప్రాక్టికల్గా దగ్గర ఉంది లైవ్లో ఎంటర్టైన్మెంట్ అంటే ఎవరికి అక్కడ ఉండే వాళ్ళకైతే కాదు కాబట్టి వాళ్ళు వీళ్ళకి ఓట్లు వేయాల్సిన పని నిజానికి ఇద్దరికి వేయాల్సిన పని లేదు సో ఇప్పుడు సుబ్బారెడ్డి వాళ్ళకి కూడా ఇదంతా విన్నాక సుబ్బారెడ్డి వాళ్ళు గమ్మని ఉంటారా నెక్స్ట్ వాళ్ళు కూడా వాళ్ళు రెచ్చిపోతారు ఆల్రెడీ సుబ్బారెడ్డి చెప్పాడు నా అమ్మాయి అఖిలప్రియ అంతమే నా పంతం అని సో ఇక్కడ క్లియర్గా లోకేషే రెచ్చగొట్టాడు ఓపెనింగే అఖిలప్రియ ఆళ్ళగడ్డ ఆడపులి అఖిలప్రియ అని ఒక చూసి డైలాగ్ చెప్పాడు పేపర్లో రాసుకున్నాడు అతను అన్నీ ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చి చూస్తున్నాడు చూసి చెప్తున్నాడు అది సో ఇది కూడా ఆళ్ళగడ్డ అని చూసి మళ్ళీ డౌట్ వచ్చింది ఆడపులి ఆళ్ళగడ్డ కాదా అని కూడా డౌట్ వచ్చింది ఆళ్ళగడ్డ ఆడపులి అఖిలప్రియ అని చెప్పాలి అది చూడకుండా చెప్పలేక చూసి చెప్పాడు సో అలాగే రెచ్చగొట్టాడు ఫస్టే ఓపెనింగే అంటే నేను రెచ్చగొడతాను తర్వాత నువ్వు రెచ్చిపో అన్నట్టుగానే వాళ్ళిద్దరి మధ్య ముందు మాటలు ఏదో జరిగాయి దాన్ని బట్టి స్క్రిప్ట్ కూడా ఒకటి రాసుకొని పదాలు ఆ పదాలని అక్కడ చూసి చెప్తున్నాడు డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం అండ్ ఈవెన్ వీళ్ళు ప్లాన్ చేసిన టెరిటరీ అది మరి అందుకనే జియో వన్న అదేదో మొన్న కోర్టు కొట్టేసింది నిజానికి జియో వన్న దాని మంచి జడ్లు పక్కన పెడితే ఇది మాత్రం చాలా ఘోరంగా ఉంది అంత ఇరుగ్గా ఉండే వీధిలో కూరేశారు జనాల్ని వీళ్ళకేందంటే ఎక్కువ మంది వచ్చినట్టు చూపించాలి అది మొత్తం ప్లాన్డ్గా అక్కడే పెట్టారు దీనివల్ల ఏమవుతుందంటే రేపు వాళ్ళ మధ్య ఏదైనా గొడవ జరిగినా కూడా లేదా తొక్కిసలాట జరిగితే ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వడానికి ఏమీ లేదు ఇటుపక్క అటుపక్క మొత్తం కట్టేశారు సో ఖచ్చితంగా చాలామంది చనిపోయే అవకాశం ఉంది ఇక్కడ కూడా సో మరి ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయో తెలియదు నిజానికి అది చూస్తే మనకే భయం అవుతుంది అంత ఇరుగ్గా ఒక్కరినొకరు ఇరుక్కొని ఉండరు జనం అంటే వీళ్ళకి జనం వచ్చినారని చూపించుకునే ఉబలాటం తప్ప ఆ జనాల రక్షణ గురించి థింకింగ్ లేని వాళ్ళు వీళ్ళు మళ్ళీ మాకు పదవులు కావాలి మాకు ప్రభుత్వం ఎండలో అంతమంది ఎక్కువ ఎండలకరైన ఎండ వాళ్ళ గురించి ఆలోచన చేయలేదు పైగా రెచ్చగొట్టారు అందరినీ అవును నెక్స్ట్ మేము వస్తే కూడా మీకు ఏం చేయము వాళ్ళ మీద పగ తీర్చుకుంటామని చెప్పారు అంతే ఇంకా ఏముంది ఆ మీటింగ్ అసలు అర్థమే లేని మీటింగ్ ఏం లేదు ఇదే జరుగుతుంది దీనికంటే పవన్ కళ్యాణ్ మీటింగ్లు బెస్ట్ అంటే ఒక రకంగా లోకేష్ వైసీపీ ట్రాప్లో పడుతున్నట్టు మనకు కనబడుతుంది వీళ్ళు ఎంత రెచ్చగొడుతున్నారు తను కూడా అంతే రెచ్చిపోతున్నప్పుడు జనానికి ఏమర్థమవుతుంది ఇద్దరికి తేడా లేదని అర్థమవుతుంది ఇద్దరికి తేడా లేనప్పుడు నీకెందుకు వేయాలి నీకెందుకు వేయాలంటే ఎవరికి వేయాల్సిన అవసరం లేదు దాని వాళ్ళకి ఏమన్నా ప్రయోజనం అంటే టెంపరీ ప్రయోజనం అంటే ఓటుకి ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే అట్లేస్తారు జనం కూడా అలాగే తయారైపోయారు అండ్ వీళ్ళకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా మొన్న వేట కొడవలు పట్టుకొని హింసే మార్గం శాంతియుతంగా పరిష్కారం కాదు వాళ్ళ అన్న వాళ్ళ తీరే అలాగే అందరూ అంతే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే తేడా లేకుండా అయిపోయింది అక్కడ కానీ తెలంగాణలో కానీ రాజకీయాల్లో ఏంటంటే ఒకప్పుడున్న ప్రజలకు ఎంతో కొంత చేయాలనేది కనీసం కొంతమంది అన్న పార్టీలో ఉండేవాళ్ళు
ఇవాళ ఎవరు లేరు, ఉన్నా వాళ్ళ వాయిస్ అసలు రోజు ఎలక్షన్ ప్రచారాల్లో వాళ్ళు వీళ్ళు ఎదురుపడే సిచ్యువేషన్లు వస్తాయి, అప్పుడు ఇంకెట్లా ఉంటుందో? ఇప్పుడే తోసుకొని కొట్లాడుకొని ఇప్పుడే ఇప్పుడు రెండు వర్గ ఇంకా వైలెన్స్ అయితే ఖచ్చితంగా ఆంధ్రాలో ఈసారి బాగా పెరిగే అవకాశం ఉంది. బాహాబాహా, ఎందుకంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు అధికారం చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళు ఖచ్చితంగా దాని అంతా వాడుకుంటారు. ఇటు వీళ్ళు ఇప్పటి నుంచి డబ్బులు బాగా ఖర్చు పెట్టి రౌడీల్ని గూండాలని అందరిని వీళ్ళు రెడీ చేసుకొని వీళ్ళు దించుతారు. ఈ మధ్యలో సామాన్య ప్రజలు వాళ్ళు ఏదో చిన్న కూలీకి ఆశపడవు, లేకపోతే బిర్యానీ పొట్లం బీర్కో ఆశపడి వాళ్ళు దిగి వాళ్ళు బాధలు పడే అవకాశం ఉంది. ఈసారి మాత్రం ఎలక్షన్లలో చాలా వైలెన్స్ జరిగేట్టుగా వీళ్ళ స్పీచ్లు చూస్తే అర్థమవుతుంది మనకి. అంత ఓపెన్గా అతను కనీసం అతని మీద కేసులు పెడతారా లేదా కూడా తెలియదు. ఓపెన్గా అతను బెదిరిస్తున్నాడంటే కేసులు పెట్టాలి కదా. ఇప్పుడు నేను బెదిరిస్తే మీరు వెళ్ళి కేసు పెట్టచ్చు, మేము నన్ను బెదిరిస్తున్నాడు ఇతను. అతను ఓపెన్గానే బెదిరిస్తున్నాడు, అక్కడ రహస్యంగా పబ్లిక్ ఎక్కడో బెదిరించడం కాదు. సో ఓపెన్గా నేను చంపుతాను నరుకుతానని బెదిరిస్తున్నాడు ఆ జగత్ విఖ్యాత రెడ్డి అనేవాడు. పేరేమో బలిపెట్టారు జగత్ విఖ్యాత రెడ్డి ప్రపంచ అలా చెప్పింది మాకి ఇలా చెప్పింది అన్నస్తున్నాడని అదే ఒక డ్రామా చేశాడు బిగినింగ్లో. అన్నకి ఘనస్వాగతం పలకండి, కార్యకర్తలు ఎలాగ ఉన్నారని మాకు అడిగింది, ఇవన్నీ చెప్తున్నాడు. జైల్లో ఉన్న మీ గురించి మీ గురించి ఆలోచిస్తుంది. ఏదేమైనా వైలెన్స్ పెంచే విధంగా వైసీపీ కానీ ఇటు టీడీపీ రెండు కూడా అదే పందాలో వ్యవహరిస్తున్నాయి. లోకేష్ ఏదో పాదయాత్రలో కొత్త నాయకుడిగా ఎదుగుతాడని చాలామంది అనుకున్నారు, కానీ రౌడీ రౌడీ నాయకుడిగా ఎదిగే అవకాశం కనబడుతుంది బేసిక్. థ్యాంక్ యూ సార్.